హలో గొలైక్, మళ్ళీ డిఎల్ఎఫ్ వచ్చాను. చూద్దాం మరి ఈరోజు ఏం తిద్దాం. ఇక్కడ చూడండి, నైట్ 11:30 అవుతుంది. అసలు పగలు తిరుగుతున్నట్టే ఉంది కదా, చీకటి అయితే ఉంది కానీ ఇక్కడ జనాలు చూస్తుంటే ఇది మార్నింగ్ వచ్చినట్టు ఉంది. సో ఇక్కడ బెల్లుల్లో కూడా అమ్ముతున్నాడు కదా, ఈ బెల్లుల్ని కాస్ట్ ఎంత అడుగుదాం, దీని గురించి తర్వాత వద్దాం. ఇక్కడ ఇది ఏఎంపిఎం మ్యాగీ, చాలా ఫేమస్ ఇది. సో ఇక్కడే ఈరోజు మనం తినబోతున్నాం. మసాలాలు అవన్నీ చూసారా, దండికి కొడుతున్నాడు. సో ఇది సూపీ మ్యాగీ విత్ చీజ్ అనమాట. సో చీజ్ నాకు చాలా ఇష్టం, సో ప్రతి దాంట్లో నేను చీజ్ వేసుకుంటాను. సో ఇది సూపీ మ్యాగీ అండ్ ఇది ఫ్రైడ్ మ్యాగీ. సో ఫ్రైడ్ మ్యాగీకి కూడా చీజ్ వేయించాను. సో చూడడానికి చాలా బాగుంది కదా అది. అండ్ ఇది ఏఎంపిఎం మ్యాగీ. సో డిఎల్ఎఫ్ ఆపోజిట్లోనే ఉంటుంది, మీరు ఎప్పటికీ కావాలంటే తినండి. టేస్ట్ అది చాలా బాగుంటుంది, మ్యాగీ లవర్స్కి చాలా ఇష్టపడతారు ఇది. వెదర్ ఏమో చల్లగా ఉంది, ఇదేమో వేడిగా ఉంది, కాంబినేషన్ అయితే ఎదిరిపోయింది. సో దీని పక్కనే జ్యూస్ షాప్ ఒకటి ఉంటుంది, అక్కడ సీతాఫల జ్యూస్ కూడా అమ్ముతారు. సో సీతాఫల జ్యూస్ నాకు చాలా ఇష్టం, సో అందుకే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు బెలూన్స్ అమ్ముతున్నారు కదా, ఈ బెలూన్స్ ఎంతో అడిగాను, ఒక బెలూన్ 45 రూపీస్ అంట, 40 or 45 చెప్పాడు. నేను చిన్నప్పుడు ఇది 10 రూపాయలు కొనుక్కునే ఉండి ఇప్పుడు 40 అయింది. సో లవ్ ఇస్ సో కాస్ట్లీ అని అర్థమవుతుంది దీన్ని చూస్తుంటే. అండ్ సీతాఫల జ్యూస్ చూస్తుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. సో లోపల మనకి అది పల్ప్ కూడా తగులుతుంది సీతాఫలది. సో చూసైతే చాలా బాగుంటుంది, మనకి సీతాఫల ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది కదా, సో అలాగే ఉంటుంది. సో అండ్ ఇక్కడ కొత్తగా పిస్తా హౌస్ ఒకటి పెట్టారు, కొత్తగా అంటే ఒక 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది పెట్టేది. అండ్ ఇక్కడ వరలక్ష్మి టిఫిన్స్ చాలా ఫేమస్, ఇక్కడ ఘీ పొడి ఇడ్లీ ఉంటుంది భయ్యా, భలే ఉంటుంది. అండ్ చూసారు కదా మొత్తం ప్రతి షాప్ ఓపెనే ఉంది ఇక్కడ. సో డిఎల్ఎఫ్కి అయితే క్రిస్మస్ కదా, మంచిగా కలర్స్ వేసి పెట్టారు. పార్కింగ్ చూసారు కదా, కార్లు అసలు ఖాళీనే లేదు, ఫుల్ పార్కింగ్ కార్లే కార్లు. అండ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని చెప్పి ఇక్కడ కొత్తగా పెట్టారు. అండ్ ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, ఇదైతే మర్చిపోలేను భయ్యా, ఒకసారి గోలీ సోడా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఎంత అని అడిగితే 100 రూపాయలు చెప్పాడు గోలీ సోడా. సో ఆ రోజు ఏదో డిస్కౌంట్ ఉందంట, 69 రూపీస్, అంటే 70 రూపాయలు కొనుక్కొని తాగాను ఆ రోజు. అండ్ ఈ రెస్టారెంట్ చూడండి, ఇది రీసెంట్గా పెట్టారు ఇది. ఇక్కడ మ్యాక్సిమం మనకి కోకోనట్తో చేసిన బిర్యానీ, సో కోకోనట్తో చేసినవి దొరుకుతాయి. అండ్ అలాగే ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రైడ్ ఐస్ క్రీమ్, అంటే ఐస్ క్రీమ్ని నూనెలో వేపి మనకి ఇస్తారనమాట, అంటే పైన ఎంత హాట్గా ఉంటుంది లోపల చల్లగా ఉంటుంది, ఇది ఫేమస్ ఇక్కడ. సో నెక్స్ట్ టైం ఒక లాక్ చేస్తాను దాన్ని. సో చూసారు కదా, ఫాగీగా ఉంది మొత్తం, వెదర్ అంతా చల్లగా ఉంది, వీళ్ళంత చల్లలో చూడండి ఎలా వెళ్తున్నారు. సో రోడ్లు అయితే మొత్తం ఖాళీ ఉన్నాయి. ఐడిపిఎల్ లేక్ రోడ్కి వచ్చేసాం. సో ఇది ఈరోజు మరి ఎందుకో తెలియదు కానీ మ్యాక్సిమం షాప్స్ అన్ని క్లోజ్ చేశారు, బట్ ఇదైతే అలా ఉండదు, అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ కూడా కార్ పార్క్ చేయాలంటే ఒక 1/2 కిలోమీటర్ తర్వాత పార్క్ చేసి రావాలి. సో తందూరి చాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో లాస్ట్ టైం తగ్గదామని వచ్చాను, బట్ ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ దొరకలేదు, అంత దూరం నడవలేక పిస్తా హౌస్లో తాగాను. సో ఈరోజు అయితే మనకు దొరికింది, ఇది తాగేద్దామా.
తందూరి చాయ్. సో సండే నైట్ రైడ్ లో మనం తినేవి ఏంటంటే సూపీ నూడిల్స్, ఫ్రైడ్ నూడిల్స్ అండ్ సీతాఫల్ జ్యూస్ ఒకటి. అండ్ ఫైనల్గా మనం లాస్ట్ టైం మిస్ అయిన ఐడిపిఎల్ లేక్ రోడ్లో తందూరి చాయ్. యా ఇది ఒకటైతే మిస్ అయ్యాం, బట్ ఈరోజు అయితే దొరికేసింది మనకి. ఓకే మరి ఈరోజుకి ఇదే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.